Hello subscribers, welcome to all of you. Wish you all a happy new year. 14th July 2021 నుంచి కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. అయినప్పటికీ సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే ఉన్నారు. లాస్ట్ 28 డేస్లో చూస్తే 22 సబ్స్క్రైబర్స్ పెరిగారు, వ్యూస్ కూడా కంటిన్యూస్గా వస్తున్నాయి. సో అవసరత ఉంది అని నేను అనుకుంటున్నాను. ముందు ఒక సాంగ్ బుక్ ప్రిపేర్ చేశాను, 50 సాంగ్స్ విత్ నోట్స్. 100 పైగా సేల్స్ అయినాయి, అందరు బాగానే ఉందన్నారు. అక్కడితో అయిపోయింది అనుకున్నాను నేనైతే, ఎందుకంటే ప్రతి మేజర్ అండ్ మైనర్ స్కేల్స్లో కనీసం ఒక్క సాంగ్ అయినా ఉన్నారు. సో ఆ 50 సాంగ్స్ నేర్చుకున్న వాళ్ళు కొంత ప్రాక్టీస్ తర్వాత ఏదైనా ప్లే చేయగలుగుతారు అని నేను అభిప్రాయపడ్డాను. అది నా ఎక్స్పెక్టేషన్గా ఉన్నది. యాక్చువల్గా కీబోర్డ్ నేర్చుకోవాలని ఆశ కలిగి ఎలా స్టార్ట్ చేయాలో తెలియకపోవడం చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది, అది నాకు తెలుసు. నాకైతే మా డాడీ నుంచి, మా కజిన్ నుంచి చాలా సపోర్ట్ వచ్చింది. ఆ బుక్ తయారు చేయడానికి కూడా నేను ఒక 7 to 10 డేస్ బాగా కష్టపడ్డాను. 10 to 12 అవర్స్ ఎఫర్ట్స్ స్పెండ్ చేశాను. అందుకనే ప్రైస్ పెట్టడం జరిగింది. ఫ్రీగా వస్తే టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారేమో అని ఒకే ఒక్క ఆలోచనతోటి ప్రైస్ పెట్టడం జరిగింది. మనకున్నదానికి ఎలాగైనా మనం వాల్యూ ఇస్తాం కదా. కొంతమంది అయితే 50 రూపీస్కి కొన్నారు చెప్పిన ప్రైస్కి, కొంతమంది అయితే ఇంకా హయ్యర్ ప్రైస్ ఇచ్చి మరీ కొన్నారు, కొంతమంది అయితే వాళ్ళ ఫ్రెండ్ రిలేటివ్స్ అరకున్న వాళ్ళకొని వాళ్ళని ప్రజెంట్గా గిఫ్ట్గా ఇచ్చారు, కొంతమంది అయితే యూఎస్ నుంచి పర్చేస్ చేశారు. వాళ్ళకి రూపీస్లో పే చేయడానికి అవకాశం లేనప్పుడు వాళ్ళ రిలేటివ్స్ని అడిగి వాళ్ళ ద్వారా పే చేశారు. వద్దులేండి పర్వాలేదు అన్నా కూడా. 50 రూపీస్ పెద్ద అమౌంట్ ఏమీ కాదు, కానీ వాళ్ళ సమగ్రత చూపిస్తుంది. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్లో చూస్తే క్లోజ్ టు 400 వీడియోస్ ఉంటాయి. అన్నీ కూడా షార్ట్, అంటే వెరీ షార్ట్ వీడియోస్గానే చేశాను. ఎందుకంటే చూసే వాళ్ళకి కూడా ఇది మేము నేర్చుకోగలం, చేయగలం అని ఒక అభిప్రాయం వస్తుంది అనే ఒకే కారణంతో ప్రొలాంగ్ చేయకుండా, టైం వేస్ట్ చేయకుండా చేశాను. కానీ 2500 పైగా సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి మోనిటైజేషన్ మీద ఆశ పుట్టింది. కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ సబ్స్క్రైబర్స్ అందరూ రియల్ పీపుల్ అయినా లేకపోతే ఏదైనా హ్యాక్ అయిన ఛానల్లో ఎవరో జాయిన్ అయిపోయారా, యాడ్ అయిపోయారా అనిపిస్తుంది. ఎందుకంటే రిటర్న్ వీడియోకి 70 to 80 వ్యూస్ కంటే ఎక్కువ రావు జనరల్గా. అవి కూడా మోస్ట్లీ ఫ్రమ్ నాన్ సబ్స్క్రైబర్స్ వస్తుంది, సబ్స్క్రైబర్స్ నుంచి రావు అనలిటిక్స్ బట్టి. కొంతమంది 50 సాంగ్స్ కాక వేరే సాంగ్స్ రిక్వెస్ట్ చేసేవారు. కొన్నిసార్లు చేసినప్పుడు కొన్నిసార్లు నేను చేయగలిగేవాడిని, కొన్నిసార్లు చేయలేకపోయేవాడిని టైం బట్టి. సో ప్రతి సాంగ్కి ఒక ప్రైస్ పెట్టి వాళ్ళు పే చేయమని అడుగుదాము. సో పే చేసిన వాళ్ళు ఖచ్చితంగా మా ప్రోడక్ట్ ఏదైనా అడుగుతారు కాబట్టి నా నుంచి కూడా ఒక టైం ఫ్రేమ్ అనేది ఉంటుంది. అలాంటి టైం కల్లా వాళ్ళకి డెలివర్ చేయాలి, ఇవ్వాలి, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనే ఆలోచన ఉంటుందని ప్రైస్ పెడదాం అనుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ కొన్న వాళ్ళు, పర్చేస్ చేసిన వాళ్ళకి వాళ్ళందరితో ఒక సర్వే లింక్ పంపించి ఇది న్యాయమేనా పర్వాలేదా అని అడిగినప్పుడు ఒక 65% మంది, మోర్ దెన్ 65% యాక్చువల్గా పర్వాలేదు అని అన్నారు. మళ్ళీ నాకే గుర్తొచ్చింది, నేను స్టార్ట్ చేసిన ఇంటెన్షనే అందరికి హెల్ప్ చేయడానికి, కానీ నేనైతే మోనిటైజేషన్ మీద, డబ్బులు సంపాదించేదాని మీద పడిపోయినట్టే అనిపించింది. సో ఆ రిలైజేషన్ తోటి ఇప్పుడు ఆ 50 సాంగ్స్ ఏవైతే బుక్ రిలీజ్ చేశానో ఆ 50 సాంగ్స్కి అన్నిటికి డిస్క్రిప్షన్లోనే నోట్స్ ఉంటుంది. ఆ సాంగ్ లిస్ట్ ఇదే, పాజ్ చేసుకొని చూసుకోండి. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే బుక్లో ఇచ్చినంత అలైన్డ్గా అయితే ఇక్కడ ఉండదు. ఇక ముందు వీడియోస్ పెట్టాలా పెట్టకపోయినా పర్వాలేదా లేకపోతే ఏంటి అన్నది నాకు తెలియడం లేదు. మీ ఆలోచనలు, సూచనలు నాకు చెప్పండి. నేను అనుకోవడం ఏంటంటే ఒక గూగుల్ ఫామ్ క్రియేట్ చేసి దాని ద్వారా మీ రిక్వెస్ట్ అన్ని తీసుకొని
ప్రతి సాంగ్కి ఒక నామినల్ ప్రైజ్ పెడదామని అనుకుంటున్నాను. ఇప్పటిదాకా అప్లోడ్ చేసిన సాంగ్స్ అన్నీ ఈ లింక్లో ఉంటాయి. సెర్చ్ చేసుకోవడానికి ఈజీగా ఇక్కడ పెట్టడం జరిగింది. లింక్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ సో ఫార్ అండ్ ఫర్ సమ్ గ్రేట్ అక్వైంటెన్సెస్. ప్రైజ్ ద లార్డ్.